ఈ రోజు ఈ వీడియో అయితే ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన ఛానల్లో, ఎందుకంటే చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, అక్క పార్ట్ టైం జాబ్స్ గురించి వీడియో చేయండి, స్టూడెంట్స్ కి యూజ్ అయ్యేలాగా ఏదైనా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయి ఉండాలి, ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి. నార్మల్ గా యూట్యూబ్ లో కానీ బయట మనము పార్ట్ టైం జాబ్స్ గురించి సర్చ్ చేస్తే మనకి ఎలాంటి వస్తాయో తెలుసా? మీరు వీడియోస్ చూడాలి, వీడియో ఒక్క వీడియోకి ఇంత పే చేస్తారు, అలా వీడియోస్ చూస్తూ చూస్తూ ఉంటే మనీ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత మీరు అవి విత్డ్రా చేసుకోవచ్చు అని. ఇంకొన్ని ఉంటాయి ఏంటంటే, మీరు టైపింగ్ వర్క్ మీరు 500 పెట్టి ప్యాకేజ్ కొనుక్కోవాలి, మీరు వర్క్ చేసుకోవచ్చు, తర్వాత మీకు పేమెంట్లో మీకు 500 మీకు రిటర్న్ ఇచ్చేస్తామని. మనం అవన్నీ కొంటాము, వర్క్ చేసేస్తాం, తీరా డబ్బులు వస్తాయి అనేసరికి డబ్బులు అయితే రావు. సో ఇలాంటి చాలా ఫేక్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ నమ్మకండి. ఈరోజు నేను చెప్పబోయే అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది చాలా జెన్యున్, అంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇందులో మీరు కొన్ని సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అసలు ఏంటి అప్లికేషన్, ఎలా యూజ్ చేయాలి, ఇందులో సైన్అప్ ఎలా అవ్వాలి, ప్రతిదీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా. జెన్యున్ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా, ఈ ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి చెక్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఆఫర్ చేస్తుంది, ఎకనామిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అందులో మీరు ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని, అంటే మీకు ఏ సబ్జెక్ట్లో అయితే బాగా గ్రిప్ ఉందో, ఏ సబ్జెక్ట్లో మీరు బాగా లైక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. సో ఒక్క క్వశ్చన్కి 180 రూపీస్ పే చేస్తుంది అనమాట ఇది. కాకపోతే దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ దీనికన్నా ముందు ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, మళ్ళీ స్కిప్ చేస్తే అర్థమవుదు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. గూగుల్లో మీరు చెక్ అండ్ టైప్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఇక్కడ క్యూఎన్డీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, బికమ్ అండ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఈమెయిల్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చినామో దానికి మనకి ఒక మెయిల్ అయితే వస్తుంది. తర్వాత మీరు సైన్అప్ అవ్వడమే. సో ఇక్కడ నేమ్, అలాగే ఈమెయిల్ అడ్రస్ అండ్ ఒక క్యాప్చా ఇస్తుంది, ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సైన్అప్ కొట్టేసేయండి. తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూపిస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీరు క్లియర్గా ఓపెన్ చేసి చదవండి. సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. సో ఇవన్నీ మీరు చదవండి డీటెయిల్గా. చదివిన తర్వాత మీరు ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ ఫోన్ నెంబర్, అలాగే మీరు ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటే రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్కి. మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత, అంటే మీరు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నానైతే. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లో క్యూఎన్డిఏకి మనము చూసే కరెక్ట్ ఆన్సర్స్ లాగా ఆన్సర్ చేయాలన్నమాట. నేను అన్నీ అటెంప్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నా, క్వశ్చన్ కూడా చదవకుండా, అంటే మీకు చూపించాలని ఇలా చూస్ చేస్తూ వెళ్ళిపోతున్నా. ఓకే, మనం ఫెయిల్ అయిపోయినాం ఫస్ట్ టెస్ట్లో. ఇలాగే సెకండ్ టైం ఒకవేళ మనం ఫెయిల్ అయినామంటే సెకండ్ టైం అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ టైం కూడా ఫెయిల్ అయితే ఇంకా 1 మంత్ దాకా మళ్ళీ మనం దీనికి అప్లై చేయలేము. సో సెకండ్ టైం అయినా మనం పాస్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ ఒకసారి టెస్ట్ అటెంప్ట్ చేస్తే మనం, యా ఇదంతా స్క్రీన్ రికార్డింగ్, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఇదంతా చెప్తున్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. ఇందులో మనం టెస్ట్ పాస్ అయిపోయినాం. వన్స్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మన స్టడీస్ గురించి లైక్ డిగ్రీ గురించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ డిగ్రీ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. డిగ్రీ అనే కాదు, బీటెక్ అయినా ఏదైనా సరే మీకు సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్ చేయాలి. అది ఆప్షన్స్ ఇస్తుంది, ఆప్షన్స్ మీరు క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాన్ కార్డ్ వెరిఫికేషన్. ఈ పాన్ కార్డ్ వెరిఫికేషన్లో పాన్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకసారి దీన్ని మేము క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుంది. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, అంటే అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ
మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. వన్స్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అయిపోయిన తర్వాత ప్రూఫ్ అడ్రస్, మీ అడ్రస్ ఇవన్నీ ఇదేదైతే అడుగుతుందో ఇవన్నీ క్లియర్గా మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ డీటెయిల్స్కి సంబంధించినవి ఇవన్నీ అదేవైతే క్వశ్చన్స్ అడుగుతుందో మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైక్ నేను జస్ట్ చూపిస్తున్నా, మీకు అర్థమైపోద్ది ఓపెన్ చేస్తే. సో ఇది ఫోన్లో కూడా చేయొచ్చు, కాకపోతే మీకు క్లియర్గా అర్థం కావాలి అని చెప్పేసి నేను కంప్యూటర్ స్క్రీన్లో చూపిస్తున్నా. తర్వాత మొబైల్ వెరిఫికేషన్, మీ నెంబర్ని అడుగుతుంది. ఇందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే మళ్ళీ రీసెంట్ కొట్టండి, మళ్ళీ వస్తుంది. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత లైక్ మీరేంటి, మీరు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అని అన్నీ అడుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి ఇంకొక జీజీ టెస్ట్ అని అయితే ఉంటుంది. ఇదేంటంటే జనరల్గా లైక్ మీరు ఎలా ఆన్సర్ చేస్తారు, మీరు ఏ విధంగా థింక్ చేస్తారు, ఒక క్వశ్చన్ ఇస్తే మీ థింకింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేలాగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వీటిని కూడా మీరు ఆన్సర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు సెలెక్టెడా కాదా అని చెప్పడానికి చెక్ నుంచి మనకు మెయిల్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట, ఈ విధంగా మీరు చెక్లో సైన్ అప్ అయ్యి ఈ విధంగా అయితే ఎండ్ చేయొచ్చు. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు ఈమెయిల్ పంపిస్తారు. తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి లైక్ మీరు ఆన్సర్స్ ఇస్తూ పర్ క్వశ్చన్ 180 రూపీస్ అయితే సంపాదించవచ్చు. మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అన్ని డబ్బులు అన్నమాట. మరి ఎలా అనిపించింది అప్లికేషన్, లైక్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.